ఈ మహమ్మారి కారణంగా ప్రస్తుతం సినిమా హాల్ అనేవి ఎలా ఉంటాయి అనేది అందరం మర్చిపోయాం. ప్రతి ఒక్క సినిమా అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ లోనే రిలీజ్ అవుతూ ఉంది. అయితే ఇంతవరకు కాలంలో మనం మన ఫ్రెండ్స్ తో కలిసి మూవీస్ కి వెళ్లి మనం ఫ్రెండ్స్ తో మూవీ చూస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళం. కానీ ప్రస్తుతం అసలు సినిమా థియేటర్లు అనేవి ఎలా ఉంటాయి అనేదే తెలియని పరిస్థితిగా ఉంది. అయితే నేను మీకు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కొన్ని అమేజింగ్ థియేటర్స్ ని చూపిపోతున్నాను. మీ లైఫ్ టైమ్ లో ఖచ్చితంగా ఈ థియేటర్స్ లో ఏదో ఒక మూవీని ఖచ్చితంగా చూడటానికి ట్రై చేయండి. సైఫై డైన్ ఇన్ థియేటర్. ఈ థియేటర్ అనేది అమెరికాలో ఉంది. ఈ థియేటర్ లో అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. మీరు ఈ థియేటర్ లో మూవీని చూడాలి అంటే ఈ థియేటర్ లో సీటింగ్ ఎలా ఉంటుందో తెలుసా? కార్ షేప్ లో ఉంటది సీటింగ్ అనేది. అంతేకాకుండా ఈ థియేటర్ కి పైన రూఫ్ అనేది ఉండదు. అలా రూఫ్ లేకపోవడం వల్ల పైనుంచి చంద్రుడి కిరణాలు పైన ఆకాశంలో చుక్కలు అనేది మెరుస్తా ఉండటం ద్వారా మనం ఒక థియేటర్ లో ఉండి మూవీ చూస్తున్నాం అనేది మర్చిపోతాం. ఇంకా ఈ థియేటర్ లో మనకి ఒక రెస్టారెంట్ ఉంది. ఈ థియేటర్ అనేది ప్రత్యేకంగా కట్టడం ద్వారా ఏంటి అంటే అసలు మనం ఒక మూవీ థియేటర్ లో ఉండి మూవీ చూస్తున్నాం అనేది మర్చిపోతాం. అలా ఉంటుంది ఈ థియేటర్ అనేది. ఆ థియేటర్ లో ఉన్న రెస్టారెంట్ లో ఫుడ్ ని ఆర్డర్ చేసి ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ మూవీని కూడా ఎంజాయ్ చేసేయచ్చు అండ్ చక్కగా. వెల్వెట్ సినిమా హాల్ జకార్తా. ఇండోనేషియా క్యాపిటల్ అయిన జకార్తాలో ఉంది ఈ వెల్వెట్ సినిమా హాల్ అనేది. ఈ సినిమా హాల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా సరే రిలాక్స్డ్ గా మూవీని చూసేయచ్చు. ఎందుకంటే ఈ సినిమా హాల్ లో సిట్టింగ్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక బెడ్ అనేది ఇచ్చేస్తారు. ఇందులో సింగిల్ బెడ్, డబుల్ బెడ్ అని చెప్పి రెండు వేరియంట్స్ ఉంటాయి. ఆ బెడ్ మీద పనుకొని మనం సినిమా చూడాల్సి ఉంటుంది. మీకు గనక ఆ సినిమా అనేది బోర్ కొట్టింది అనుకోండి, అక్కడ ఉన్న దుప్పటి కప్పుకొని ఏం చక్కగా పనుకో వచ్చు. ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఉండే సౌండ్ గానీ పిక్చర్ క్వాలిటీ గానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాగుంది కదా. హాట్ టబ్ సినిమా హాల్. ఈ సినిమా హాల్ అనేది న్యూయార్క్ లో ఉంది. ఈ న్యూయార్క్ లో ఉన్న ఈ హాట్ టబ్ సినిమా హాల్ లో ఏంటి అంటే ఒక టబ్ నిండా నీళ్ళు అయితే ఉంటాయి. ఆ నీళ్ళలో మీరు కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు ఈ టబ్ లో కూర్చొని సినిమా చూసే ముందు మీ బట్టలు అనేది విప్పేయాలి. విప్పేయాలి అంటే ఏంటి అంటే మీరు మీ బట్టలు అనేది డ్రెస్సింగ్ రూమ్ లో ఇప్పేస్తే వాళ్ళు మీకు ఒక స్విమ్ సూట్ ఇవన్నీ ఇస్తారనమాట. ఆ బట్టలు వేసుకొని మీరు ఈ టబ్ లో కూర్చొని ఏం చక్కగా మూవీని చూసేయచ్చు. అంతేకాదు పార్టీలు కూడా చేసుకోవచ్చు అనుకోండి ఆ టబ్ లో కూర్చొని. ఒక విషయం తెలుసు, ఈ సినిమా హాల్ లో చిల్డ్ బీర్ అయితే ఇస్తారన్నమాట. ఈ సినిమా హాల్ కి ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలనుకోండి. బెడ్రూమ్ సినిమా హాల్. ఈ సినిమా హాల్ అనేది మనకి మాస్కోలో ఉంది. మాస్కోలో ఉన్న ఈ సినిమా హాల్ ప్రత్యేకం ఏంటంటే మన ఇంట్లో ఎలా అయితే బెడ్స్ ఉంటాయో సేమ్ అదే డిజైన్ తో ఈ సినిమా హాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సుమారు ఇందులో 50 నుంచి 60 బెడ్లు ఉంటాయి. మీకు తెలుసా ఇప్పటి వరకు ఈ సినిమా హాల్లో మొత్తం అందరు వచ్చిన వాళ్ళు దాదాపు యంగ్ కపుల్సే అంట. వాళ్ళు వచ్చింది కూడా మూవీ చూడటానికి మాత్రమే. అండ్ చక్కగా మన ఇంట్లో ఉన్నట్టు బెడ్స్ ఉంటాయి. ఏముంది ఇంకా దుప్పటి దిండు కప్పుకొని సినిమాని ఎన్ చక్కగా చూసేయచ్చు. మన ఇంట్లో ఎలా అయితే చూస్తామో అలానే, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది కదా సినిమా హాల్ అంటే పెద్ద తెరలో చూడచ్చు. ఎలక్ట్రిక్ సినిమా. ఈ సినిమా హాల్ అనేది లండన్ లో ఉంది. లండన్ లో ఉన్న ఈ ఎలక్ట్రిక్ సినిమా హాల్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ లండన్ లో ఉండే ఈ ఎలక్ట్రిక్ సినిమా హాల్ అనేది రాయల్ లాగా ఉంటుంది. అంటే రాయల్స్ అంటే ఇంతవరకు మన కింగ్స్ ఎలా అయితే కూర్చునేవాళ్ళు సోఫాల మీద, సేమ్ అంతే రాయల్ గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటో తెలుసా, మీరు కనుక ఇక్కడున్న సోఫాల్లో కూర్చుంటే మీ పక్కనే ఒక బెడ్ ల్యాంప్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సినిమా హాల్లో ఏంటంటే ప్రత్యేకత, మీరు ఎక్కడైతే కూర్చున్నారో కూర్చున్న పక్కనే మీకు ఒక ఎలక్ట్రిక్ బోర్డ్ ఉంటుంది. మీరు మీ మొబైల్స్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీరు కూర్చున్న సీట్ పక్కనే ఒక ఎలక్ట్రిక్ ల్యాంప్ ఉంటుంది. ఒక రాయల్స్ అంటే కింగ్స్ అయితే ఎలా అయితే వరకు కూర్చునే వాళ్ళు సేమ్ అదే ఫీలింగ్ లో ఉంటుంది ఈ సినిమా హాల్లో మీరు కూర్చుంటే. స్టేర్వేస్ సినిమా హాల్. ఈ సినిమా హాల్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఒక ఇమాజిన్ చేయండి, మీరు ఒక బస్ స్టాండ్ లో బస్ కోసం ఎదురు చూస్తున్నారు, బస్ ఇంకా రావట్లేదు, ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఈ స్టేర్వేస్ సినిమా గురించి ఒకసారి ఆలోచించండి. ఏంటి అంటే ఫారెన్ కంట్రీస్ లో మనకి ఇలా ఇల్లు ఉంటాయి కదా, ఇంటికి ఇలా మెట్లు అయితే కట్టిన తర్వాత పైన వీళ్ళు ఏం చేస్తారంటే ఒక రూఫ్ అనేది పెడతారు. ఆ రూఫ్ లో ఏంటి అంటే ఒక మూవీ లాంటిది ప్లే అయితే చేస్తూ ఉంటారు అనమాట. అది కూడా ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ లాగా 10 మినిట్స్ 20 మినిట్స్
ఈవెంట్స్ ఉండే. అంతేకాకుండా లైవ్ క్రికెట్ మ్యాచెస్ గానీ ఫుట్బాల్ మ్యాచెస్ గానీ, అంటే ఫారెన్ లో ఫుట్బాల్ ని ఎక్కువ చూస్తారు అనుకోండి, అలానే మ్యాచెస్ అనేవి పెడుతూ ఉంటారు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ గా ఒక మనిషి ఇలా మెట్లున్న చోట ఇలా ఒక రూఫ్ అయితే వాళ్ళు పెట్టి అందులో ఒక చిన్న టీవీ లాంటిది పెడతారు అనమాట. ఎవరైతే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, బోర్ కొట్టినప్పుడు వాళ్ళు ఇలా స్టేర్ వే సినిమా హాల్ లోకి వచ్చి వాళ్ళు మూవీని చూడొచ్చు, అలానే లైవ్ మ్యాచెస్ చూడొచ్చు, వాళ్ళు కొంచెం సేపు ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఐడియా చాలా బాగుంది కదా, నాకు నచ్చి. ఒలింపియా థియేటర్స్ అనేవి ఫ్లోరిడాలో ఉన్నాయి. ఈ ఒలింపియా థియేటర్ అనేది చూడటానికి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి, ఎంత రాయల్ గా ఉందో. అంతేకాదు ఫుల్ వ్యూ అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, ఇలా ఉంటుంది థియేటర్ అనేది. అంతేకాదు ఈ థియేటర్ అనేది మనకి 180 degrees వరకు కవర్ చేస్తూ ఉంటుంది, అంటే సీటింగ్ మాత్రమే 180 degrees వరకు కవర్ చేస్తూ ఉంది. మీరు ఇక్కడ జరిగే స్టేజ్ షోస్ కానీ, ఏదన్నా ఆడియో ఫంక్షన్స్ కానీ, ఏదన్నా సరే మీరు ఎక్కడ ఏ సీట్లో కూర్చున్నా కానీ కంప్లీట్గా 360 degrees ఆ స్టేజ్ని మీరు కవర్ చేసేయచ్చు. ఈ ఒలింపియా థియేటర్లో అన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి, డిజైన్సే కానీ వ్యూసే కానీ అన్నీ ఒక లెవెల్లో ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని అమేజింగ్ థియేటర్స్ అనేవి. ఇందులో మీకు నచ్చిన థియేటర్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ సినిమా హాల్లో, ఏ సినిమా హాల్లో మీరు ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అంతేకాకుండా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని పెట్టుకోండి. అంతేకాకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.